పెన్ డౌన్ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు యాప్ డౌన్స్ ఇవన్నీ డిస్కనెక్టింగ్ టు ద విత్ ద గవర్నమెంట్ యాక్టివిటీ చేయాలనుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది? మాకు సంబంధించినంత వరకు ఒక కామెంట్ ఒకదాని ఏదో ఒక మాటను తీసుకొని రియాక్షన్ కావడానికి ఫస్ట్ స్టాప్ చేయకపోతే డైవర్ట్ అయిపోతాయి. ప్రభుత్వానికి ఇబ్బంది కంటే కూడా ఉద్యోగులకు నష్టం ఎక్కువ జరుగుతుంది. ముందు నుంచి అదే చెప్తున్నారు. అక్కడ నుంచి మాట్లాడిన మాటలో ఏదో ఒకటి చేయడము, కోడిగుడ్డు పీకలు పీకినట్టు ఒకదాని ఒక అర్థం లాగడము, ఇది తప్పు అది తప్పు అనడం ద్వారా ఉద్యోగులకు ఏ రకంగా వీళ్ళు న్యాయం చేయాలంటే నాకు అర్థం కావట్లేదు. ఇష్యూస్, మెయిన్ ఇష్యూస్కి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ, వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కూర్చొని మాట్లాడచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మీడియా ద్వారా పంపించడం బదులు మేమేదో మాట్లాడడం, దాంట్లో ఇట్లన్నారు బల ప్రదర్శన అంటారా, ఇదంటారా, లేకపోతే ఇది అప్పు అంటారా, వీటన్నిటి బదులు అక్కడికి వచ్చి కూర్చొని అక్కడే మాట్లాడుకుంటే ఇష్యూ సాల్వ్ అవుతుంది. దాని మీదే స్టాండ్ మీద మేము. అట్ ది సేమ్ టైం వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ ఉంది కాబట్టి దానికి తగినట్టు ప్రభుత్వం మూవ్ కావడం కూడా, అలాంటి ఈ డెడ్ లైన్ ఏదైతే ప్రజా జీవితానికి పబ్లిక్ లైఫ్కు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందో వాళ్ళు పెట్టిన టెస్ట్కు, వాటిని కౌంటర్ చేయడానికో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి అవసరమైన వీటికి ప్రభుత్వం కూడా పోతూ వస్తుంది. ఏ పరిస్థితి అయితే మేము ముందు నుంచి చెప్తున్నాం, ప్రెసిపిటేట్ అవుతుంది వద్దు వద్దు అనేది, ఆ దిశగా పోతుంది. ఇప్పటికైనా మళ్ళీ నా సజెషన్ వాళ్ళకు పైపైన పైపొరల మాటలో వీటిని పక్కకు తోసి కోర్ ఇష్యూస్ ఏమి ఉన్నాయో వాటి మీద వాళ్ళు వచ్చి చర్చలకు పాల్గొనాలనుకుంటే డోర్ సార్ రమ్మనే చెప్తున్నాను. అంటే ప్రభుత్వం నుంచి చర్చలకి ఆహ్వానం ఏమి అందినట్లేదు సార్? స్టీరింగ్ కమిటీకి తెలియదు. ఇప్పుడు మా ఓపెన్ ఇన్విటేషన్ ఆ రోజు ఉండింది, ఆ రోజు సగంలో ఆగింది, మరుసటి రోజు రమ్మన్నాము, వాళ్ళు వెళ్ళారు. రోజు ఒక పత్రిక చేసినట్టు కాకుండా ఆ రోజు ఇచ్చిన ఇన్విటేషన్ దట్ వాజ్ అఫిషియల్, దట్ స్టాండ్స్ గుడ్, దట్ హోల్డ్స్ గుడ్ ఈవెన్ టుడే ఫర్దర్ కూడా. ఇప్పుడు వాళ్ళు ఏ రోజు రెడీగా ఉంటే ఆ రోజు ఫోన్ చేసే సార్ వీఆర్ రెడీ మాట్లాడతాం అంటే మేము పోయి అక్కడ కూర్చుంటాం, మేము మంత్రులు అవైలబుల్ ఉన్నప్పుడు కూర్చొని ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. సో దట్స్ ఓపెన్, డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇన్విటేషన్ వాజ్ దేర్ అండ్ దట్ హోల్డ్స్ గుడ్ ఈవెన్ టుడే. ఆ రోజు ఇచ్చిన ఇన్విటేషన్, ప్రతిరోజు ఇన్విటేషన్ ఇవ్వాల్సి రావాల్సిన పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు కదా. మేము ముందు నుంచి చెప్తున్నది అదే, పోతారు తెలియకుండానే, మీరు పోకపోయినా వాళ్ళైనా ఎంటర్ అవుతారు, లేకుంటే మీరు కూడా పోతారు. పోవడం ద్వారా ఒత్తిడి పెంచే ఏదో చేయడం ద్వారా ఏదో సాధించాలనుకుంటారు. ఇట్ విల్ బి ఆఫ్ నో యూజ్, ఎలాంటి ఇది ఉండదు. ఎందుకంటే ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నారు? మీ మీద మీరు చేసుకుంటున్నట్టే. యూఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇదే ఈ సెక్షన్ గవర్నమెంట్లో పార్ట్ కాకుండా బయటదైతే, లేదా 2 ప్రైవేట్ పార్టీల మధ్య గొడవ అయితే ఒకరి మీద ఒకరు ఒత్తిడి చేసే ఎవరిది పై చేయ అవుతుందో ఆలోచించవచ్చు. ఇక్కడ వాళ్ళ మీద వాళ్ళు కోపం ప్రదర్శించుకుంటున్నట్టే. ఇక్కడ బయట శక్తులు రావడం ద్వారా లేదా బయట పొలిటికల్ పార్టీస్ ఎవరన్నా దాంట్లో ఎంటర్ కావడం ద్వారా పరిస్థితి మరింత ఇదే చేయి దాటిపోతుంది, జటిలం అవుతుంది తప్ప. అప్పుడు ప్లేయర్స్ మీళ్ళు ఉండరు, వాళ్ళు వస్తారు ప్లేయర్స్, వాళ్ళ దానికి మేమేదో సమాధానాలు ఇస్తాం. మధ్యలో వీళ్ళు పక్కకు పోయి ఎక్స్ట్రా దీని లాగాను స్పెక్టేటర్స్ లాగాను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దే విల్ మిస్ ది ఆపర్చునిటీ. సార్, నిన్న ట్రావెల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు, మీ నోటీస్ ఏమైనా వచ్చినారు? దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. అక్కడ కనపడుతున్నాయి జెండాలు, కనపడుతున్నాయి ఎక్కువ మంది లెఫ్ట్ పార్టీ రిలేటెడ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ దాంట్లో పోయి అంటే ఏం రాకూడదు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆ డిస్కషన్ అనవసరం? పార్టిసిపేట్ అయ్యారు కాకుండా అంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ విచ్ వాజ్ నాట్ అలౌడ్, పర్మిట్ చేయలేదు, వద్దన్నది. పర్మిషన్ లేనిది ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్గా అంత గ్యాదరింగ్ దట్టు కోవిడ్ బ్యాక్ డ్రాప్ జరగకుండా ఉండాల్సింది. దాంతో వచ్చారు ఎందుకు? దానిలోకి నా వరకు నేను ఎందుకు ఆ మాటలు అనట్లేదంటే, నేను మళ్ళీ ఇష్యూ మేము డైవర్ట్ చేసేట్టు అవుతుంది, దానిలోకి పోదలుచుకోలేదు. ఖచ్చితంగా ఉన్నారు, అక్కడ వచ్చాయి పొలిటికల్ వీళ్ళు వచ్చారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చారు. దాన్నే ప్రొజెక్ట్ చేసి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్నే పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. యాజిఫింగ్ ప్రభుత్వం దిగిపోతుందని అసలు దీనికి సంబంధం లేని ఇవన్నీ ఏవో దాంట్లో రైజ్ అయినాయి. ఏవైతే మేము వద్దు వద్దు అంటున్నామో ఆ వైపోతున్నారు. ఇప్పుడు మీరే క్వశ్చన్ చేసినట్టు రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తున్నామంటే దే ఆర్ లూజింగ్ దేర్ కంట్రోల్, వదిలేసుకొని బయట శక్తులకు ఇవ్వాలనుకుంటున్నట్టున్నాయి. విచ్ వుడ్ బి సర్టన్లీ దట్ హార్మ్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అది ఎంప్లాయీస్ అందరు రియలైజ్ కావాలని కోరుకుంటారు. సార్, మెడికల్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ పెట్టారు, బదిలీ ఈ టైంలో ట్రాన్స్ఫర్స్ పెట్టి జీవో జారీ చేశారు. దీని కనుక ఆపకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా మేము సమయంలోకి వెళ్తామని హెచ్చరించారు. పోతే దాని రిపర్కషన్స్ కూడా ఫేస్ చేస్తారు. ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అడుగుతున్న ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసినవి, గవర్నమెంట్ నార్మల్గా జరుగుతున్నప్పుడు ఏమేమి చేయాలో ఎందుకు ఆపుతారు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అనేది ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎంప్లాయీస్ నోటీస్ ఇచ్చారు కాబట్టి అన్నీ ఆపేసి కూర్చుంటుంది గవర్నమెంట్ కాదు కదా, పనులు అయితే జరగాలి. ఇదే ట్రాన్స్ఫర్స్ కోసం వీటి కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా రోజు ప్రాసెస్లో ఉన్నవి ఇప్పుడు జరుగుతూ వస్తాయి.
వీటిని తీసుకొని లేదు మమ్మల్ని ఏదో ఇది చేయాలని ఇబ్బంది పెట్టాలని అంటున్నారంటే అది అది ఏం మనస్తత్వం అర్థం కావట్లేదు. ఎట్లా కుదురుతుంది? మీకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చుకోవడానికి వేరే పద్ధతి ఉంది. మేము నోటీస్ ఇచ్చాం కాబట్టి మీరు ఏం చేయకూడదు, స్టాండ్ స్టిల్కి రావాలి, లేదంటే మేము నోటీస్ ఇచ్చాం కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, ఏది మా విధులకు భంగం కలిగించినా విధులు చేయకపోయినా ఏం చర్యలు తీసుకోకూడదు. అసలు ఈ డిమాండ్ లేటు ఎవరు బట్టకేమన్నా అర్థం ఉందా? దట్టు ఇంకొక ఆపర్చునిటీ మీకు ఓపెన్ ఉన్నప్పుడు, చర్చలకు అవకాశం ఉన్నప్పుడు అంటే కావాలని మీరు మీ అంతటా మీరే చెడగొట్టుకోవాలని చూస్తున్నారు, విషయం చేయాలని చూస్తున్నారు. పొలిటికల్ అజెండా ఏదో ముందుకు తోసుకుంటూ వస్తుందేమో అని అనుమానం వస్తుంది. అది అది ఇప్పటికైనా దాని నుంచి వెనక్కు తగ్గాలని మా సూచన. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళే దానికి బాధ్యులు అవుతారు. రేపు ఎల్లుండి రెండు రోజులు వీకెండ్ కింద వెళ్ళాక మండే నుంచి సమ్మెలోకి వెళ్తే కనుక ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఆర్టీసీ బస్సులు నిర్వహించడం కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, ఖచ్చితంగా ఏదైనా నార్మల్ గవర్నెన్స్ జరగడానికి, గవర్నమెంట్ వాట్ ఎవర్ దాని డ్యూటీస్ ఏమైనా చేయడానికి, ప్రజలకు ఇవ్వాల్సిన సర్వీసుల్లో కానీ ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా ఏమేమి చేయాలో అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. దాన్ని చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. ప్రభుత్వం చేయాల్సిన తన బాధ్యత నిర్వర్తిస్తుంది. లేదు లేదు మేము సమ్మె చేయకూడదు, ఏమి చేయకూడదు, చేతులు కట్టేసుకొని ప్రభుత్వం కూర్చోవాలని అనుకునే వాళ్ళకి అది తప్పుగా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేయాలనేది అవన్నీ చేసుకుంటూ పోతుంది. ఎవరికి అవి అనుభవించి చాలా వాటి మీద ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా అంటే ఏంటి, మా ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు చర్చలైతే జరుగుతుంది. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు కూడా అన్నది, ఈ సమస్య సీరియస్నెస్ గుర్తించి కమిటీ వేసాము, సమస్య సీరియస్నెస్ గుర్తించి చర్చలు ఇక్కడ జరుగుతుంటాయి. కానీ వాళ్ళ డిమాండ్ లేదనేది ఇప్పటికీ తెలియట్లేదు, ఎక్సెప్ట్ ఆ రిపోర్ట్లు కూడా వేయటం తప్ప. ఇప్పుడు వాటి గురించి పట్టించుకోలేదన్నా అది ఇబ్బంది అవుతుంది. పట్టించుకోకలేదు గవర్నమెంట్, ఇంతమంది ఎంప్లాయీస్కి సంబంధించిన ఇష్యూ అయినా ఖచ్చితంగా డిస్కషన్స్ నడుస్తుంటాయి. బట్ అవి లెవెల్ సీఎం గారి దగ్గరికి పోవాల్సినది ఒకటి, ముందు జరిగే చర్చలు జరుగుతుంటాయి. కానీ ఇప్పటికి కూడా అర్థం కాని అంశం ఏంటంటే వాళ్ళు ఆ పాయింట్స్ 1, 2, 3, 4 పెట్టినవి మొత్తం ఉన్నవన్నీ మనల్ని చూస్తే డిమాండ్లో సమాన పనికి సమాన వేతనం వరకు ఉంది. అలాగే నేను అన్నట్టు కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా దీంట్లో కలిపారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎస్కి సంబంధించింది, దట్ ఇస్ ప్రొట్రాక్టెడ్ ప్రొలాంగ్డ్, ఇది ఊరికి ఓవర్ నైట్ చిటికీగానే అయిపోయేది కాదు. దానికి రిపర్కషన్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది. ఎస్ ప్రామిస్ చేశాము, అయినా సరే దాన్ని చూసి వీలైనంత వరకు ప్రామిస్ నిలుపుకునేట్టుండాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వాట్ ఎవర్ దట్ ఆ ఫిగర్స్ చూపిస్తున్న దానికి మరి మొత్తం ఎంటైర్ సొసైటీ హర్ట్ కాకూడదు, ఫ్యూచర్ జనరేషన్స్ బ్లేమ్ చేయకుండా చూడాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసే ప్రక్రియ జరుగుతుంది, దట్ ఇస్ అ ప్రాసెస్. అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళది అది ఓరు చిటికి వేయగానే అయ్యే కదా. అసలు అవుట్ సోర్సింగ్ సిస్టమే ఇంతకుముందు లేనిది, దశాబ్దాల క్రితం లేని, తర్వాత వచ్చింది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి సంబంధించిన వేరే ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ పెట్టారు. సమాన పనికి సమాన వేతనం అంటే మరి వీళ్ళు ఇప్పటికే ఆర్టీసీ కలిపి విలేజ్ సెక్రటేరియట్ క్రియేట్ చేసినందువల్లనే బరువు పెరిగింది. ఇవన్నీ కానీ ఈక్వల్ అందరినీ తెచ్చి వీళ్ళలాగా డిమాండ్ మీద వీళ్ళున్నారా, వాళ్ళు ఇవన్నీ తీర్చిపించగలరా? అంటే ఇన్ని రకాల ఇవి పెట్టుకుని కాంప్లికేటెడ్ అన్నీ పెట్టి చర్చలంటే ఇందులో కోర్ ఇష్యూస్ ఏమి మాకు కనపడేది పిఆర్సీ రిలేటెడ్. పిఆర్సీ రిలేటెడ్ ఏమన్నా పెట్టుకొని 1, 2, 3, 4 వాళ్ళు పెట్టి వచ్చి కూర్చుంటే ఐ థింక్ రిజాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తే బాగానే ఉంటుంది. అట్లా కాకుండా ఊరికే వేగం ఏమైనా చర్చలకు రెడీ అని వాళ్ళు అనడం, ఏమున్నాయంటే సమ్మె నోటీసులో మొత్తం లిస్ట్ అవుట్ చేశాం కదా, దాంట్లో 75 ఏదో చేసిన కదా, ఇవి 75లో ఎంతవరకు అయితే సాల్వ్ చేయగలిగినవి, అవి సాల్వ్ అయితే సాటిస్ఫై అవుతారా, ఏ లెవెల్ ఆఫ్ ఇది కావాలి, ఇవి తెలియాలి కదా, అందులో ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటేనే సరుగుతుంది. అంటే ఆల్రెడీ ఉన్నది కదా, ఉంది, దట్ హోల్డ్స్ గుడ్. మళ్ళీ ఎందుకు అవసరమో తెలియదు, ఊరికి బెట్టు చేసి దీనికోసం చేయడం తప్ప అది ఐ డోంట్ థింక్ దానికి ఏమైనా మీనింగ్ ఉందని నేను అనుకోవట్లేదు. అది కూడా ఎవరు అడగట్లేదు కదా, వాళ్ళు ఏమనలే ఇంతవరకు ఇన్ రైటింగ్ మాకు రావాలన్నా. ఇన్ రైటింగ్ అని ఆ రోజు అడిగారు, పిలిచారు, పూర్తి గౌరవంగానే పిలిచారు. సో ఇప్పుడు కూడా అది దానికి వాల్యూ ఉంది, దాన్ని బేస్ చేసుకొని టేక్ అండ్ కమ్, జస్ట్ ఇన్ఫామ్ చేస్తే అవైలబుల్గా ఉండడానికి అయితే ప్రిపేర్. ఇప్పుడే కొంతమంది వాళ్ళు మాట్లాడటం జరిగింది, ఓపెన్ మైండ్తో చర్చలు రావట్లేదు మంత్రి కాబట్టి మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళు చర్చలకు వస్తున్నారు, ఇలా అయితే కష్టం అనేది వాళ్ళు తప్పు కదా. మీకేమనిపిస్తుంది మీరే ఆలోచించండి, ఓపెన్ మైండ్ ఏంది, క్లోజ్డ్ మైండ్ ఏంది ఇక్కడ? అట్లాంటి వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉన్నారా లేరనే అనిపిస్తుంది. కాదు కదా, కూర్చొని మాట్లాడి ఏ మైండ్తో ఉంటే ఎందుకు, ఆ పాయింట్స్ మీద మీ ఆర్గ్యుమెంట్ ఏది, ఏమి కన్విన్స్ చేయగలరు, ఎట్లా ఇంప్రెస్ చేయగలరు అనేది మీ చేతుల్లో ఉంటుంది. దాంట్లో దాచిపెట్టి ఓపెన్ మైండ్తో లేకుండా క్లోజ్ మైండ్తో వచ్చి ఏం చేస్తాం, వాళ్ళు వచ్చి కూర్చోగానే ఇన్ కేస్ బలవంతంగా అయితే ఏం చెప్పించలేం కదా వాళ్ళతో.
వాళ్ళు వచ్చి కూర్చొని ఒప్పుకున్నంత వరకు ఒప్పుకుంటారు, లేకపోతే బయటకు వెళ్ళి అదే చెప్పచ్చు. ఏ రకంగా చర్చలకు రావడం వల్ల మేమేదో క్లోజ్డ్ మైండ్తో ఉన్నందువల్ల నష్టం ఏం జరుగుతుంది, అది క్లోజ్డ్ మైండా ఓపెన్ మైండా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు, దేన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి అంటున్నారు. అంటే ఇష్యూను ఇంకా ప్రొలాంగ్ చేయడము నాంచడము అనేది వాళ్ళ వైపు నుంచి జరగకూడదు, అది దురదృష్టకరం. అక్కడి నుంచి జరుగుతుంది, ఇంకా ఇటువైపు నుంచి అనాలి వాళ్ళ మాటలు ఇంత ఇదిగా ఉన్నాయి కరెక్ట్ కాదు కదా అని ఎవరో ఒకరు మాట్లాడాలి. ఎవ్వరు ఇటువైపు నుంచి ఒక్కరు రావట్లేదు, మేము మాట్లాడట్లేదు, వీలైనంతవరకు వాటి జోలికి పోదలుచుకోలేదు. చర్చలకు ఓపెన్ రండి అంటున్నాము. ఇన్విటేషన్ దట్ వాజ్ దేర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్, ఇట్ ఈస్ వ్యాలిడ్. వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే రెడీగా అవైలబుల్గా ఉంటాము. ఓకే.